వైశాలి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఎస్ఐ టూసు నా వరకు గత సిపి గారు డిసిపి గారు కూడా ఎలక్షన్ బందోబస్తుని సక్సెస్ఫుల్గా చేయగలిగినాము. 6 ఎలక్షన్ 5 ఎలక్షన్ చేయగలిగినాము. ఇది జరగడానికి ఎక్కడ ఇన్సిడెంట్ కాకుండా జరగడానికి కారణం ఏంటంటే పబ్లిక్ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు, ప్రజాప్రతినిధులు కూడా మాకు సహాయ సహకారం అందించారు, అదేవిధంగా ప్రెస్ మిత్రులు కూడా మాకు సహాయ సహకారం అందటం వల్ల ఎక్కడ కూడా ఇంపార్షియల్గా ఒక వయలెన్స్ లేకుండా ఎలక్షన్ జరుపుకున్నాము. ఈ సందర్భంగా అందరికీ పబ్లిక్కి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కు ప్రెస్ మిత్రులు అందరికీ కూడా మనకు పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. రెండు విషయానికి వస్తే బెల్లంపల్లిలో గత 6-7 నెలల నుంచి పేపర్లో చూసినటువంటిది కొంత ఇన్ఫర్మేషన్ ఉన్న విషయం ఏంటంటే ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో కబ్జాలకు గురి అవుతుంది, ఉచ్చలవిడిగా కబ్జాలకు గురి అవుతుంది. దానిపైన కొంతమంది వ్యక్తులు వెనకాల ఉండి మరి మేము ఉన్నాము మీకు ఎందుకు మేము కబ్జా చేసుకుని దాని మీద అని చెప్పేసి నెంబర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని మీద సీరియస్గా డీసీపీ గారు సిపి గారు కూడా చెప్పడం జరిగింది. రేపటి మండే నుంచి రెవెన్యూ మున్సిపాలిటీ పోలీస్ ముగ్గురు కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేసి బెల్లంపల్లిలో ఎక్కడెక్కడైతే అక్రమాలు పాటుపడ్డారో అక్రమాలు జరిగాయో కన్స్ట్రక్షన్ జరిగిందో ఎక్కడైతే కబ్జా జరిగిందో వాటిపైన తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము, డ్రాస్టిక్ యాక్షన్ తీసుకుంటాము. ఎక్కడైతే ఆల్రెడీ కట్టున్నారో దాని మీద డిస్మెంటల్ కూడా చేసి మళ్ళీ కట్టిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకొని చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటాము. ఒకవేళ కనుక 2-3 కేసులు కనుక ఎక్కువ ఉంటే పీడియాకి కూడా పెట్టడానికి అవకాశం ఉంటుందా అది కూడా చూస్తాము. కాబట్టి కబ్జాకి గురికాడడానికి అవకాశం లేదు. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అంటే కంప్లైంట్ అనేది రాకపోయినా మేము కాపాడేసిన బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. రేపు సోమవారం నుంచి మొదలు పెడతాం.